అన్న ఇప్పుడు మీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది అసలు మీ ప్రాంతంలో? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అధికారి పట్టించుకున్న అధికారి లేడండి. కనీసం మైనింగ్ కానీ ఇరిగేషన్ కానీ ఫారెస్ట్ కానీ ఏ అధికారి కూడా అసలు స్పందనే లేదు. మా అరుపులు మేము వెళ్ళటం కాసేపు ఆపటం, మేము వెళ్ళినప్పుడు తోటలోకి వెళ్ళే దారి లేదు, మాకు అసలే సాలిసాలకుండా కాయలు కాసినాయి అనుకుంటే నిండా మొన్నటి దాకా ఏమో దుమ్ము ధూళి అవి మొత్తం ఈ గాలికి రాలిపోయినాయి. పట్టి రైతును పట్టించుకునే నాదుడే లేడు. పైగా ఈ అక్రమ మైనింగ్ మెగా వాళ్ళు ఒక వర్క్ ఉందని చెప్పేసి వాళ్ళు ఎక్కడో కొత్తూరు ఆర్ఎస్ఆర్లో వాళ్ళు ఒక 10 ఎకరాలు పట్టా పొలం కొని పక్క రిజిస్టర్ కొని వాళ్ళు దానికి పర్మిషన్ పెట్టి దాని పక్కన అసెండ్ ల్యాండ్ 100 ఎకరాల పైన వాళ్ళు తోముతున్నారు. అలాగే వాళ్ళతో పాటు ప్రైవేట్ వాళ్ళు తల ఒక 5 ఎకరాలు కొనుక్కొని లోకల్గా మన కృష్ణప్రసాద్ గారి అనుచరులు, వైసీపీ ఎమ్మెల్యే మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారి అనుచరులు ఊరుకు ఒక 4 తయారయ్యి 1-5 ఎకరాలు తల ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు ఎంతో కొంత ఇస్తామని చెప్పేసి రైతుల దగ్గర 10 అడుగులు 15 అడుగులు అని 40 అడుగులు 50 అడుగులు తోమేశారు. అయినా కానీ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లా. తాడేపల్లి రెవెన్యూలో యామారం గ్రామంలో ఫారెస్ట్తో సహా తోమేశారు. అదేమంటే కాసేపు నందిగం సురేష్ పేరు చెప్తారు, కాసేపు ఏమో అమ్మటి రాంబాబు పేరు చెప్తారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర 10 పైసలు పని చేశారో లేదో తెలియదు కానీ 100% మట్టి తోమికెళ్ళిపోయారు పోలవరం మట్టి. కనీసం ఒక జక్కంపూడి నుండి ఎలగలేరు వరకు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది మా ఏరియాలో. 5 కిలోమీటర్లో 100% తీసేశారు కుడివైపు ఎడమవైపు మట్టి. కానీ అక్కడ ప్రాజెక్ట్ దగ్గర 10 పైసలు చేశారో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం మట్టి పూర్తిగా చేశారు. అది కాక ఆ రోజున ప్రభుత్వం ఏమైందంటే పోలవరం కాలువ అనేది ప్రతి ఊరికి పైభాగం నుంచి వెళ్తుంది కాలువ, అంటే మెరక ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా కానీ ఊరుకూరు కొట్టుకుపోద్ది అనే ఉద్దేశంతో అటు ఇటు తన్నుడు బాగా హైట్ పెట్టేసి వదిలేశారు. అది ఆ హైట్ ఉండా మట్టి వరకే తీయండి కానీ ఈ కట్లెవలు తగ్గించొద్దని చెప్పేసి. ఎందుకంటే ప్రతి ఊరికి జక్కంపూడి, షాబాద, తాడేపల్లి, యామవరం, వెలగలేరు, కొల్లేడుగూడెం ఇవన్నీ కూడా ఊరు పైనుంచి వెళ్ళింది కాలువ. ఆ ఎక్కడ లీక్ అయినా కానీ ఊరు కొట్టేసేస్తుంది. అలాగ తన్నుడు ఉంచిన ఆ మట్టిని ఎవడు ఏ పర్మిషన్ ఏ అధికారి లేకుండా, ఇంతకుముందు ఒక డీ ఉండేవాడు పోలవరం కట్ట మీద, ఆయన 10 సంవత్సరాలు ఉన్నాడు, ఒక్కడిని చేయి పెట్టనీ లేదు. ఇలాగే ఈ అరాచకాలు ఈ మూక తగులుకొని మన మినిస్టర్ గారు మాట మారంగానే వాళ్ళకి అడ్డం తరిగే వాళ్ళందరిని పంపించేసి ఒక డీఈని ఇంకొక లేడీ డీఈని అందరిని వాళ్ళని పంపించేసి వాళ్ళకి అనుకూలమైన తీసుకొచ్చుకొని రాత్రి లేదు పగులు లేదు ఒక పోలీసుకి పట్టించుకునేది లేదు, ఒక ఇరిగేషన్ పట్టించుకునేది లేదు, ఒక ఫారెస్ట్ అధికారి లేదు, ఒక రెవెన్యూ లేదు, ఒక మైనింగ్ లేదు. అదేమంటే ప్రతి ఒక్కడు చూపించేది భూతద్దంలో ప్రతి ఒక్కడు చూపించేది ఆ మెగా వాళ్ళకు 10 ఎకరాలు లీజు అంతే తప్ప ఆ ఏరియాలో ఆ 4 గ్రామాల్లో ఎక్కడైనా ఒక లీజు ఉంది అని చూపించమనండి. లీజు లేకోకుండా తొమ్మిది 100 ఎకరాలు చూపిస్తాం రమ్మనండి. రెడ్ హ్యాండెడ్గా బళ్ళు పట్టించిన మిషన్లు చూపించిన ఎవడు పట్టించుకునే నాదుడు లేడు. అంటే ఈరోజు పేదల కోసం ఖర్చు పెడుతున్నాము ఏం చేసినామని చెప్తున్నారు. వాళ్ళకి వేరే ఇచ్చారండి, వాళ్ళకి రెవెన్యూ కొండలు ఇచ్చారు. జగనన్న ఇళ్ళకి తోలటానికి రెవెన్యూ కొండలు ఇచ్చారు. షాబాద్లో ఒక కొండ ఏంటి ఆ కాలనీలకు తోలేదేమో 50% అయితే వాళ్ళు కాలనీ వాళ్ళు తోలేది 50% కాలనీల్లోకి అయితే బయటకు తోలేది 50% ఆ పేరు చెప్పుకొని అది రెవెన్యూ దాంట్లో దంద అది వేరే. ఇది మామూలుగా ప్రైవేటు రైతులు చిన్న సన్నకారు రైతుల దగ్గర ఈ తోలేసేసుకొని మొత్తం ఎంతో కొంత వాళ్ళకి 1 లక్ష 2 లక్షలు ఇచ్చి మీ పొలం లెవెల్ చేస్తానంటాం అలాగ పెట్టేసి ఒక 500 ఎకరాలు తోమేశారు. ఇవన్నీ ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు పట్టించుకునే ధర్మం లేదు. అదేమంటే ఒక శనివారం వస్తుంది, శనివారం ఆదివారం
ఈ రెండు రోజులు నైట్ పగలు కొట్టేస్తారు, సోమవారం ఒక రోజు కొట్టేస్తారు. ఆ రోజు అధికారులకు చెప్పామనుకోండి, మేము సెలవులో ఉన్నాము మేము వచ్చాకంటారు, వచ్చిన తర్వాత పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒకటండి, వై నాట్ 175 అనే చెప్పుకునే వ్యక్తి చివరికి పూరిపాకల దగ్గరికి వెళ్ళి మా నమ్మకం నువ్వే అని స్టిక్కర్ అంటించుకునే పరిస్థితికి వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మా నమ్మకం నువ్వే, మా నమ్మకం నువ్వే, మా నమ్మకం నువ్వే అని చెప్పించుకుంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిది ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ప్రభుత్వం అంటే నమ్మకం కోల్పోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి మా నమ్మకం నువ్వే అని చెప్పేసి స్టిక్కర్లు ఇంటింటికి అంటించుకుంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మింది మా ఎస్సీలేనండి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి నమ్మింది మా ఎస్సీలే. ఈ రోజున మా ఎస్సీలను అందరూ కూడా గొంతు కోసాడండి జగన్మోహన్ రెడ్డి. ఒక సంక్షేమం లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక ఉపాధి లేదు, ఏమీ లేదు. అంతా మీకే తీసుకొస్తున్నాను, అప్పులన్నీ మీకే తెస్తున్నాను, సంక్షేమం అంతా మీకే, నవరత్నాలన్నీ మీకే అంటున్నాడు. మాకు ఒదిగింది లేదు, చేసింది లేదు. ఇదంతా కూడా ఇది ఏదో అంటారు భూమా, ఏదో మాయ అంటారు చూసారా. అట్లా చేస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకు దళితులకి చేసింది లేదు, సచ్చింది లేదు. మేము అందుకనే ఇక నుంచి ఆయన మా నమ్మకం నువ్వే అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మేము ఇక నిన్ను నమ్మం జగన్, ఇక మేము నిన్ను నమ్మం, నీకు దండం అని చెప్పేసి మేము అందరం కూడా అంటున్నాం సార్. అంటే ఇక్కడ దళిత మంత్రులు అయితే విరుచుకుపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కదా, ఆయన ఎక్కడికి వచ్చిన దళిత ద్రోహి అని కూడా ఆరోపణలు చేస్తూ చొక్కాలు తీసి రాళ్ళు విసరడము కొన్ని నియోజకవర్గాల్లో చూసాం ఉన్నాము మనం. ఏంటి ఇలాంటి పరిస్థితులు జగన్ గారు, నిజంగా న్యాయం జరిగింది అసలు? అన్యాయం జరిగిందంటారు. ఒకటండి, ఆ సొక్కాయలు ఇప్పుకునే వాళ్ళకి, ఆ చంద్రబాబు నాయుడు గారి మీదకి దూసుకొని వెళ్ళే వాళ్ళ మీద వాళ్ళకి వాళ్ళని ఒకటే గుండెల మీద చేసుకొని చెప్పమానండి. వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఒక ఉద్యోగం ఇప్పించారా? వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పక్కన డ్రైవర్కి ఒక ఎస్సీ వాళ్ళకి ఒక ఇన్నోవా, థ్యాంక్ యూ సీఎం, ఇన్నోవా కారు కొనిపించారా? గుండెల మీద చేసుకొని చెప్పండి. అది అట్లాగుంటుంది. కేవలం లబ్ధి పొందింది ఆ పదవి తీసుకొని ఆ ఎమ్మెల్యేలైనా వారేమైనా లబ్ధి పొందారేమో, కానీ చివరికి వారు పక్కన ఉండేవాళ్ళు కానీ వాళ్ళ కుటుంబంలో వ్యక్తులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఉపాధి పొందిన వాళ్ళు, ఉద్యోగం పొందిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు లేరండి. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లటానికి మాత్రమే వాళ్ళకి ఒక ఎమ్మెల్యే ఇచ్చారు, బురద జల్లటానికి మాత్రమే ఒక ఎంపీ ఇచ్చారు, బురద జల్లటానికి మాత్రమే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. అంతే తప్ప వాళ్ళ వల్ల దళిత జాతికి ఏమైనా ఉపయోగపడ్డారో ఒక్కసారి చెప్పమనండి. నేను నా దళిత జాతికి నేను గుండెల మీద చేసుకొని చెబుతున్నాను, నా జాతికి నేను ఇది చేశాను అని ఈ సొక్కాయలు ఇప్పుకునే వాళ్ళు ఎవడైనా కానీ ఒక్కడ చెప్పమనండి. లేదు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కాపాడుకోవడానికి ఎదురు ఉండేటువంటి సైనికులు, ముందు యుద్ధం వచ్చినప్పుడు సైనికులు ఉంటారు చూడండి, ఆ సైనికులు మా ఎస్సీలను ముందు పెడతారు. కనీసం ఆ ఎస్సీలు ఎవడు కూడా ఇంటి గడప దాటి లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదండి. జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి సైనికుల్లా ముందు చనిపోవడానికి ముందుకు రెడీగా ఉంటారు, కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గడప లోపలికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండదు. ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి దళితులారా, ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి దళితులారా, నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి కాలు కింద చెప్పులాగా ఉండమాకండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, తల ఎత్తుకొని జీవించండి, గుండెల్లో దమ్ము ధైర్యం నింపుకొని జీవించండి అన్నారు. కానీ బానిసల్లాగా మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర బతకొద్దు. ఆయన చెప్పేటట్లుగా ఆయన కాలు చెప్పులు మోసే విధంగా మీరు బతకమాకండి అని చెప్పేసి ఆత్మగౌరవంతో దళితుల ఆత్మగౌరవంతో బతకండి అని తెలియజేస్తున్నారు.